రంగు రుచి వాసన చిక్కదనం లేని నిస్సారమైన నిస్తేజమైన బడ్జెట్. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్ల జీతాలు పెరిగాయి. అంతే, స్థూలంగా చెప్పాలంటే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇదొక్కటే ముఖ్య అంశం. ఇదేనా జనాన్ని ఉద్ధరించే బడ్జెట్? అంతేకాదు, 250 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న కంపెనీలకు ట్యాక్స్ 30% నుంచి 25% వరకు తగ్గించారు. పక్కా కార్పొరేట్ బడ్జెట్. ఒకప్పుడు ఇదే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తిగత ఆదాయ పన్ను రాయితీని లేదా మినహాయింపును 3 లేదా 4 లక్షలకు పెంచాలని ట్వీట్లు చేశారు, డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు తనేం చేసినట్లు? ఈ 4 ఏళ్ల కాలంలో తన ఆర్థిక మంత్రిత్వంలో చేసిందేంటి? 0. ఏదో మెడికల్ బిల్లులు, రవాణా బిల్లులకు సంబంధించిన పరిమితిని కాస్త పెంచడం మినహా తను ఈ కోణంలో ఈ బడ్జెట్లోనూ ఉద్ధరించిందేమీ లేదు. మరి ఆర్థిక సాంకేతిక లెక్కల్లో కాకుండా పరిశీలిస్తే స్థూలంగా ఈసారి వ్యవసాయంపై ఏదో ఉద్ధరిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కలరిచ్చారు. ఏమని? పెట్టుబడి వ్యయంపై 1.5 రెట్ల మేరకు మద్దతు ధర కోసం ప్రయత్నం. జాగ్రత్తగా వినండి, కేవలం ప్రయత్నం మాత్రమే. ఇందుకు రాష్ట్రాలతో కలిసి ఓ పథకం ఆలోచిస్తారట. ఇప్పటికే పంటల బీమాపై ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన అనే పంట పరిహారం పథకం నానా విమర్శలకు గురవుతోంది. ఆచరణలో అటర్ఫ్లాప్ అయింది. ఇప్పుడు తను చెప్పే మద్దతు ధర కూడా అంతే. రాష్ట్రాలు అడిగేది ఏంటి? మేం నామమాత్రం డబ్బు కంట్రిబ్యూట్ చేయగలమంటున్నాయి. ఆ కార్యక్రమం వివరాలేంటో, ఆలోచన ఏంటో బడ్జెట్ ప్రసంగంలో ఆ క్లారిటీయే లేదు. ఇక మిగతా విషయాలకు వస్తే సిగ్గు లేకుండా, నిజంగానే సిగ్గు లేకుండా నోట్ల రద్దును సమర్థించుకునే ప్రయత్నం చేశారు జైట్లీ. దాని దుష్ఫలితాలు ఎరుకే లేకుండా పోయింది. 10 కోట్ల మందిని ప్రజారోగ్య బీమా కిందకు తీసుకొస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. అది కూడా ఇంతకుముందే ఆచరణలో ఎంత ఘోరంగా విఫలమైందో ప్రజలకు తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ కంపెనీల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను ఇంకా వేగవంతం చేయబోతున్నాడట. పక్కా ప్రపంచ బ్యాంకు ఫిలాసఫీ ఇది. డిజిటలైజేషన్, ఈనామ్, ఈఐటీ ఫైలింగ్, 5 లక్షల వైఫై హాట్స్పాట్లు. ఎవరిని ఉద్ధరించడానికి ఇవి? పైగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 3 నుంచి 4% పెంపు. సీనియర్ సిటిజన్ల బ్యాంక్ డిపాజిట్ల వడ్డీ రాయితీ పరిమితిని 50,000కు పెంచాడు. సరే, అదే సమయంలో మ్యూచువల్ ఫండ్ ఆదాయంపై 10% పన్ను వేశారు. హళ్ళీకి హళ్ళీ, 0కు 0. క్రిప్టో కరెన్సీని నియంత్రిస్తాడట. ఎలా? ఏమాత్రం క్లారిటీ లేని ప్రకటన. 60 కోట్ల జన్ధన్ యోజన ఖాతాల్ని చేరుకుంటారట. ఎందుకు? నగదు బదిలీని ఇంకా బలంగా అమల్లోకి తీసుకురావడానికి. 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తారట. డిపాజిట్ వరకు ఓకే, కానీ ఏటా 12 సిలిండర్ల పరిమితి అలాగే ఉంది కదా. నెల నెల గ్యాస్ ధర పెరుగుతూనే ఉంది. పోనీ తెలుగు రాష్ట్రాల సంగతి కొద్దాం. ఏమైనా విశేషాలున్నాయా? 0, 0. పోలవరాలు, అమరావతి సాయాలు, ఎక్సెట్రా, 0. పూర్ మోదీ, దీనికి ఓ రాజకీయ దశ లేదు, ఓ ఎన్నికల ప్రయోజన దిశ లేదు, సగటు పేదవాడికి ఉపశమనమూ లేదు. ఈ 4 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక ఆర్థిక సంస్కరణ కానీ సగటు సామాన్యుడికి, దేశ పౌరుడికి ఉపయోగపడేలాగా కూడా లేదు. అసలు జనాన్ని కనెక్ట్ అయ్యే బడ్జెట్ ఆలోచన ధోరణి అసలు లేదు. వెరసి ఎవరో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి చెబుతారు, ఎవరో ఆర్థిక శాఖ అధికారి మన ఆర్థిక ఫ్రేమ్వర్క్ ప్రిపేర్ చేస్తాడు, జైట్లీ పార్లమెంట్లో చదువుతాడు, మోదీ చప్పట్లో జరుస్తాడు. వాటేపిటి? ఇంత రంగు రుచి వాసన చిక్కదనం లేని బడ్జెట్ ప్రతిపాదన బహుశా 1947 నుంచి కూడా లేదేమో.